హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫీసర్ అసిస్టెంట్ ఉద్యోగాల నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మీ దగ్గర 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు, ఈ యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ప్రభుత్వ బ్యాంక్ జాబ్స్ అన్నమాట. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరిగా అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రిప్కో బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 20 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి ఏపీ తెలంగాణ ప్రతికరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి అప్రాక్సిమేట్లీ 20 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది మనకి. ఆ తర్వాత కూడా మనకి ఒక నోటిఫికేషన్ సంబంధించి మనకి అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా మనకి పోస్టులు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 31 May 2024 నాటికి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక 31 May 1994 నుంచి 31 May 2026 మధ్య ఎవరైతే జన్మిస్తారో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అని మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది, డేట్ ఆఫ్ బర్త్తో సహా. ఓకేనా, మనకి శాలరీస్ విషయానికి వస్తే ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ మనకి జాబ్ వచ్చినట్లయితే మనం శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అని చూసుకున్నట్లయితే మెట్రో విభాగంలో వాళ్ళకి 10,000 అయితే పే చేయడం జరుగుతుంది. నాన్ మెట్రో వాళ్ళకైతే 9,500 అయితే పే చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, మనకి దాంతోపాటు మనకి ఏమన్నా బెనిఫిట్స్ ఉంటే ఉండొచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఇండియన్ నేషనల్స్ అయితే చాలు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే ఓన్లీ 10th పాస్ అయితే చాలు. ఓకేనా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదండి, ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే ఫ్రెండ్స్ మనమైతే ఒక పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి 10th సర్టిఫికేట్ ఉంటే చాలు. ఓకేనా, మనకి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా ఒక పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంతకన్నా మనకి ఒక గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోలేమన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదా 10th చదివి ఇంటర్ ఫెయిల్ అయ్యి, వాళ్ళకైతే ఈ యొక్క నోటిఫికేషన్ వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకైతే షేర్ చేయండి. మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఎటువంటి ఇంటర్వ్యూస్ ఏమి ఉండవు, ఓన్లీ ఒక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దాని తర్వాత మనకి ఒక రిటర్న్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళైతే 500 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 250 పే చేసి మనం ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి దగ్గరలో ఉండే నేషనల్ బ్యాంక్కి వెళ్ళేసి ఓకేనా, అక్కడైతే డీడీ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే మనము ఈ యొక్క అమౌంట్ అయితే చెల్లించవలసి ఉంటుంది. ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ రూపం యొక్క ఏ పేరు మీద మనము ఈ యొక్క డీడీ తీయాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, రిప్కో బ్యాంక్ రిక్రూట్మెంట్ సెల్, ఈ యొక్క పేరు మీద అయితే మనము ఈ యొక్క డీడీ తీసేసి మనము చేయవలసి ఉంటుంది, అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. ఒక డీడీ ఫామ్ ఉంటుంది కదా, ఆ యొక్క ఫాము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్సు అప్లికేషన్ ఫామ్ అన్నీ ఫిలప్ చేసుకొని ప్రతి జిరాక్స్ పైన మన సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మన సిగ్నేచర్ అయితే కంపల్సరిగా అయితే చేసి ఉండాలి. ఓకేనా, దానికి సంబంధించి మనకి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క అప్లికేషన్ అన్నీ ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి
మనం ఎన్వలప్ కవర్ తీసుకొని ఎన్వలప్ కవర్ పైన ఫ్రమ్ అడ్రస్ ట్రూ అడ్రస్ రాసేసి ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ది అడిషనల్ జనరల్ మేనేజర్ రిప్కో బ్యాంక్ ఎల్టీడీ పీబీ నెంబర్ 1449 రిప్కో టవర్ నెంబర్ 33 నార్త్ ఉస్మాన్ రోడ్ టీ నగర్ చెన్నై 600017. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము పోస్ట్ చేయవలసి ఉంటుంది మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లికేషన్ ఫాము. అప్లికేషన్ ఫామ్ కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసేసుకొని, లేదు అంటే నెట్కి వెళ్ళినా డౌన్లోడ్ చేసుకొని అది ఫిలప్ చేసేసుకొని, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే మనకి ఒక డిడి తీస్తాం కదా అది ఫామ్ కూడా అటాచ్ చేసేసి మనకి ప్రతి జిరాక్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ చేసేసి మనం ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి అయితే ఉంటుంది. ఓకేనా, మనకి ఒక ఎగ్జామ్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి రాయవలసి ఉంటుంది. మనకి ఒక జాబ్ వచ్చినాక మనకి నార్త్ జోన్లో అయితే మనము వర్క్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అన్నమాట. ఓకేనా, తప్పకుండా అయితే లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.